బ్యాచిలర్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయిందా? దేవుని లెక్కలతో మన లెక్క సరిపోయిందా? కొత్త వాళ్ళందరూ గమనించండి, పోయిన వారం మీరు సెమినార్కి వచ్చినప్పుడు సరిగ్గా తెలుసు ఒక అంశాన్ని తీసుకోవడం, ఆ అంశం మీద మాట్లాడటం అనే విషయాన్ని మీరు చూశారు. ఇలాంటి అంశాలు బైబిల్లో ఉన్నాయా అంటే, దేవుడు బైబిల్లో ప్రతి విషయాన్ని కూడా అంశాల వారీగా వ్రాయించి పెట్టాడండి. అందుకే దేవుడు నీకు ఇచ్చిన పని చేయించున్నావా అనేది ఒక ప్రత్యేకమైన అంశం. మరణించిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతున్నారా అనేది ఒక అంశం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కటేనా అనేది ఒక అంశం. ఇలా అంశాల వారీగా అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి, అయితే అన్ని ఒకచోట లేవు, అక్కడక్కడ ఉన్నాయి. మీకు ఈ పాఠం విన్న తర్వాత మరొకసారి మీకు ఆ విషయం రుజువవుతుంది. దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయిందా? దయచేసి వినేవాళ్ళందరూ శ్రద్ధగా వినండి. ఆవలింతలు, బద్ధకాలు, నిద్రపోవటాలు ఏమా అలాంటివి చేయకండి. ఇది మీరు బడికొచ్చారు. ఇకపోతే ప్రధానమైన విషయం, మీ మొబైల్స్ అన్ని దయచేసి సైలెంట్లో పెట్టుకోండి. కాసేపు మీ ఫోన్స్ అన్ని ఒకసారి చూసుకోండి. కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ మొబైల్స్ అన్ని సైలెంట్లో పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీ ఫోన్స్ని ఒకసారి చూసుకోండి, సైలెంట్లో పెట్టుకోండి. చేత కాకపోతే పక్క వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు సైలెంట్లో పెడతారు. సినిమా హాల్ కాదు కదమ్మా, ఫోన్స్ రావడం, మాట్లాడటం, బయటికి వెళ్ళడం, అటు తిరగడం, ఇటు తిరగడం. దేవుని మాటలు నేర్చుకోవడానికి వచ్చాం. మీ మొబైల్స్ చూసుకుని సైలెంట్లో పెట్టుకోండి. దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయిందా? దేవుని పిల్లారా, లెక్క, ఈ లెక్కల సంగతి మనకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి మనం పాఠశాలలో లెక్కలు నేర్చుకుంటున్నాం. లెక్క అని సాధారణంగా కడప ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటారు. లెక్క అంటే దాని అర్థం ఏంటంటే డబ్బులు అని. వెరీ గుడ్. మనం ప్రతి విషయానికి లెక్కలు వేసుకుంటూ ఉంటాం. నెలకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇంటికి ఎంత పంపించాం, ఇప్పటి వరకు ఇంటికి ఎంత పంపించాం, రేపొద్దున ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు మాకేమీ పంపలేదు అంటే ఎలా కుదురుతుంది వెళ్ళం? అందుకు నాని ఏం చేస్తాడంటే, ఏ నెల ఎంత పంపించాడో మొత్తం రాస్తుంటాడు మా నాని గారు. ఎందుకంటే ఒక లెక్క ఉండాలి అంటున్నాడు, లెక్క ఉండాలి. ఎస్, కరెక్టే, లెక్క ఉండాలి ప్రతిదానికి. లెక్క లేకపోతే కుదరదండి, అంత కలగా పులకమైపోతుంది. ఒక జనాభా లెక్కలు, బ్యాంకుల్లో లెక్కలు, ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇవి కరెంట్ ఇచ్చినా సరే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా, లెక్క కడుతుంది. ఇదిగో నువ్వు ఇన్ని యూనిట్లు వాడావు కాబట్టి యూనిట్ కింద చొప్పున నువ్వు నెలకి ఎంత కట్టాల్సి ఉంటుంది, అవునా? అలాగే నీళ్ళు ఇచ్చినా దానికి ఒక లెక్క. ఈరోజున ప్రపంచంలో ఏమి చేసినా ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందండి. ఏమండి, లెక్కలు అంటే నాకు చాలా భయం, నాకు రావండి. లెక్కలో నోటికి నూరు తీసుకున్న వాళ్ళు చూసి నేను ఆశ్చర్యపోతుంటాను, ఎందుకంటే లెక్కల్లో నాకు మహాతి మ్యాక్సిమం ఇప్పుడు ఐదు దాటలేదండి. ఐదు దాటలేదు, ఐదు దాటిదండి రికార్డు అనమాట. కానీ దేవుని దేవాలి టెన్త్ క్లాస్ మాత్రం పాస్ అవ్వగలిగాను. మహాభయం అండి నాకు లెక్కలంటే. అసలు ఇంటర్మీడియట్లో లెక్కలు చూసి చేసేవాళ్ళని చూస్తే నేను ఆశ్చర్యపోతాను. దేవుని పిల్లారా, ప్రపంచం అంతా లెక్కలతో ముడిపడి ఉంటుందండి. నీకు తెలుసు, లెక్కలేనిది ఏ పని జరగదండి అసలు. అందుకే మనం నేర్చుకునే పాఠాలలో మ్యాథ్స్, లెక్కల సబ్జెక్ట్ అనేది అత్యంత ప్రధానమైనది. దాన్ని చెప్పేవాళ్ళకు కూడా ఎక్కువ డబ్బులు ఇస్తారు తెలుసా మీకు. అన్ని సబ్జెక్టులు చెప్పే టీచర్ల కన్నా లెక్కల మాస్టర్కి ఏ యోహన్ గారు అవునా కదా, అవునా? యోహన్ గారు కూడా లెక్కల మాస్టర్. దేవుని పిల్లారా, లెక్కలు చాలా అవసరం మనిషికి. మనిషి ప్రతిదాన్ని లెక్క కట్టడం ప్రారంభించాడు. ప్రతిది 9 గ్రహాలని చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు మనిషికి అందని లెక్క ఒకటి ఉందండి. అదేమిటంటే నక్షత్రములు. నక్షత్రాలు ఇన్నున్నాయి అని ఇంతవరకు ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కూడా చెప్పలేకపోయాడు, అవునా కదా?
మన పక్కనే ఉన్నాయి కాబట్టి గ్రహాలు తొమ్మిదని చెప్పేయగలిగాను. మరి నక్షత్రాలు ఎన్ని? మరి లెక్కల పండితుడు నువ్వు. శకుంతలాదేవి అని చెప్పి భారతదేశంలో ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త అని ఆవిడ అంటారండి. ఆవిడ లెక్క వేసిందంటే మతిపోతుంది. ఏమంటే 36 37 ఏళ్ళు ఎంతండి? 2 ఏళ్ళు. 36 38 ఏళ్ళు ఎంత అలియాలి? 2 అంకెలే కదండి నేను మళ్ళీ అడిగాను. 2 అంకెలే చెప్పలేదు మనం. ఏమంటే ఇటు 13 అంకెలు ఇటు 13 అంకెలు 13 అంకెలు ఇంటూ అంటే కొంత అమౌంట్ ఇచ్చారు అది ఇంటూ ఇది ఎంత అని అడిగారండి. 13 అంకెలు అండి, 1 2 3 4 13 అంకెలు ఇంటూ 13 అంకెలు ఎంత? 1 నిమిషము 28 సెకండ్లో చెప్పిందంటండి ఎంత అంటే. కంప్యూటర్ ఆ లెక్క చెప్పడానికి 3 నిమిషాలు తీసుకుందంట. కంప్యూటర్ చెప్పడానికి 3 నిమిషాలు పడితే ఒక మనిషి చెప్పడానికి 1 గంట 28 నిమిషం 28 సెకండ్లో చెప్పేసింది. ఎంత బుర్ర వచ్చింది. లెక్కల మాంత్రికురాలు అంటారు ఆమె. ఈ మధ్య లాస్ట్ ఇయర్ చచ్చిపోయిందండి ఆవిడ. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం చరిత్ర శకుంతలాదేవి. భారతదేశం నుంచి చాలామంది గణిత విద్వాన్ పండితులు ఉన్నారండి. భట్టాచార్య, ఆర్యభట్ట, ఆర్యభట్ట అనే ఆయన లెక్కలలో పండితుడు. ఇలా ప్రపంచంలో ప్రతి దాన్ని కూడా లెక్కల పరిధిలోనికి తీసుకొచ్చాడు మనిషి. కానీ దేవుణ్ణి మాత్రం లెక్కల్లోకి తీసుకోలేదండి. ఒకడు దేవుణ్ణి ఎలా లెక్కేశాడంటే దేవుడు అనేవాడు ఆపదలు తీర్చేవాడు ఆపద ముక్కులు వాడు ఎవరు? యేసు ప్రభు. అంతే కదండి, మన కష్టాలు ఎవరు తీరుస్తారు? మన బాధలు ఎవరు తీస్తారు? ఇదే పని యేసు ప్రభుకి. యేసు ప్రభుని ఎలా లెక్కేశారంటే మన అవసరాలు తీర్చేవాడు. అవునండి. ఇంకొకటి ఎలా లెక్కేశాడంటే అసలు లెక్కను కొట్టేశాడు. అంతే, దేవుడు ఎక్కడున్నాడండి అన్నాడు. అసలు వాడి లెక్కల్లో దేవుడే లేడు. కానీ దేవుని పిల్ల, ప్రతిదాన్ని లెక్కించిన వీడు దేవుని లెక్కల్లోనికి తీసుకుపోయినా మనలందరినీ దేవుడు తన లెక్కల్లోనికి తీసుకుంటున్నాడు. మనమందరం దేవుని లెక్కలలో ఉన్నాము అనే సంగతి మనిషి గ్రహించలేకపోతున్నాడు. అంత తెలివైనడు కదండి మనిషి. ఎంతమంది శాస్త్రవేత్తలు అండి ఈరోజు అన్నా. స్టీఫెన్ హాకింగ్స్ అనే ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. ప్రపంచంలో ప్రస్తుతానికి అతనే అతిపెద్ద శాస్త్రవేత్త. ఖగోళంలో ఏదైనా పరిశోధన చేయాలంటే దానికి ప్రధానంగా కావాల్సినవి లెక్కలండి. లెక్కలు చేతకపోతే క్యాలిక్యులేట్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడో ఉన్నాయి, కంటికి కనపడని అంత దూరంలో ఉన్నదాన్ని లెక్కించాలంటే వీడి లెక్కల్లో పండితుడు కావాలి. ఈ స్టీఫెన్ హాకింగ్స్ అనేవాడు అంత మేధావైనా ఏమండి, నక్షత్రాలు ఎన్నున్నాయో ఎంతవరకు చెప్పలేకపోయాడండి. ఆకాశంలో కోట్ల కొలది నక్షత్రాలు అంటున్నారు. మనం ఒకసారి పైకి చూసామనుకోండి, మనం ఏమైనా లెక్క పెట్టగలవాడి నక్షత్రాలు అసలు మన వల్ల సాధ్యమవుతుందా? వాళ్ళందరూ అంతరిక్షంలోకి హబుల్ ఈ టెలిస్కోపులు అనే వాటిని పంపించి చూస్తున్నారు కాబట్టి నక్షత్రాలు ఎన్నున్నాయి ఎంత దూరంలో ఉన్నాయి అనేది వాటిని లెక్కించగలుగుతున్నారు. వీళ్ళు చెప్పగలుగుతున్నారు ఆ దూరాలు అన్నీ కూడా. దేవుంటున్నారా, నక్షత్రాలు లెక్కించగలవా? లెక్కించలేమండి. పిలిచాడు బయటికి, ఒక భక్తుని పిలిచాడు బయటికి రాన్నాడు. ఒకసారి పైకి చూడన్నాడు. నీకు చేతనైతే లెక్క పెట్టబయ్యా అన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం ఐదో వచనం. అబ్రహాము, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే మరియు ఆయన అబ్రహామును వెలుపలికి తీసుకుని వచ్చి
నువ్వు ఆకాశం వైపు తెరుచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు అన్నాడండి. నీకేమన్నా చేతనైందా అబ్రహాము? నీకు సత్తా ఉంటే నక్షత్రాలను లెక్కపెట్టు అన్నాడు. ఇప్పుడు వెంటనే మనకు ఒక డౌట్ వస్తుంది, అన్ని నక్షత్రాలు ఉన్నాయి కదా, మనం అంటే లెక్క పెట్టలేము, అసలు ఎన్నున్నాయో ఇంతకీ దేవుడికి తెలుసా? మనమైతే అడిగేస్తాం వెంటనే, అబ్రహాము అమాయకుడు కదండి పాపం భక్తుడు కాబట్టి అడగలేదు, కానీ నువ్వు చెప్పు అంట మనమైతే, నువ్వు చెప్పు, పెద్ద చెబుతున్నావు కదా నువ్వు చెప్పు. దేవుడిలా యెషయా గ్రంథము 40:26 మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? కన్నులు పైకెత్తి చూస్తే, బయటికి వెళ్ళి కన్నెత్తి చూస్తే ఏముంటాయండి? నక్షత్రాలు కనపడతాయి. వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరదీసి, సమూహాలు నక్షత్రాలు గుంపులు గుంపులుగా ఉంటాయి చూసారా, నక్షత్రములను సమూహములను బయలుదేరదీసి వీటన్నిటికీ పేర్లు అన్నాడు. చూడండి అసలు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మనిషికి ఈరోజు వరకు తెలియకపోవటమే కాదు, దేవుడి దగ్గర వాటికి లెక్క, లెక్కతో పాటు ప్రతి నక్షత్రానికి పేరుందట. వీటన్నిటిని వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి అంతేకాకుండా వీటన్నిటికీ పేరు పెట్టి పిలుస్తుంటాడు. నువ్వు ఇప్పుడు రావాలి, నువ్వు ఇప్పుడు రావాలి. హేలి తోకచుక్క మీ అందరికీ తెలుసు, హేలి అనే ఒక నక్షత్రం. ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుందట? 72 సంవత్సరాలకి ఒకసారి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది హేలి అనే తోకచుక్క. అదొక నక్షత్రం, అదొక నక్షత్రం. ఎలా వస్తుంది అది? దేవుడు బయలుదేర చేస్తున్నాడు అంటే ఏంటి, నక్షత్రాలు లెక్క కూడా రాసుకుని పెట్టుకున్నాడా? కిరణకోటికి వెళ్తాం మనం, ఇది 1/4 కిలో, అది 1/2 కిలో, ఇది 3/4 కిలో, ఇది కిలో, వరుసగా తీసుకుంటాం. మనం అన్ని సెంచరీ వేసుకున్న తర్వాత ఆ చివరి నాడు చిన్న కాగితం ఒక చేతిలో పెడతాడు, అదేంటో తెలుసా? లెక్క. నీకు ఏది ఏది ఎంతంత ఇచ్చామన్నది. ఆ లెక్కకు నువ్వేం చేయాలి? టక్ 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 లెక్క పెట్టి ఒక పత్తి ఒక్క ఇచ్చామనుకో, లెక్క సరిపోలేదంటాడు. అవునండి కదా, లెక్క సరిపెట్టాలి. మన దగ్గర సరుకులకు లెక్క ఉంది, నక్షత్రాలకు లెక్క లేదండి. మనుషులు ఎంతమందో లెక్కించుకుంటున్నారు. ఈ నక్షత్రాలకి దేవుడి దగ్గర లెక్క ఉందా? ఆ ఉందట. ఏమన్నా ఆశ్చర్యంగా లేదు నక్షత్రాలకు లెక్క ఉందంటే? ఇంకొంచెం పక్కకు వచ్చేటప్పటికి 12 వచనం చూడండి ఒకసారి మీరు, 12 వచనాన్ని. తన పుడిసిటి అంటే ఇదండి, దోసిలి అంటాం చూసారా, ఒక చేతితో ఇలా తీసేది. తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడు ఎవడు? జలాలు ఎక్కడున్నాయి? జలం ఎక్కడుందండి? సముద్రములో ఉంది. సముద్రములో నీటిని పుడిసిటిలో జలాన్ని కొలిచి వేశాడు. ఎక్కడ వేశాడు? భూమి మీద. అంతకు మించి ఎక్కువ ఉందనుకోండి ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? పైకి వచ్చేస్తుంది కదండి. అవునా? పైకి వచ్చేస్తే మనం ఎక్కడ ఉంటాం? అది అక్కడే ఉంటుంది. ఎందుకు? కరెక్ట్ కొలత వేశాడు అక్కడ. సముద్రంలో నీళ్ళను శాస్త్రవేత్తలు చెప్పారండి ఎప్పుడైనా? పుడిసీటుతో కొలిచి కరెక్ట్గా లెక్క ప్రకారం పెట్టాడనమాట. ఈ లెక్క పెరిగిందంటే నా పిల్లలు అయిపోతాడు అనుకున్నాడు. ఎంత అద్భుతం అండి. పుడిసిటితో జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశాన్ని కొలిచిన వాడెవడు అంటే జానతో కొలిచి 1, 2, 3 లెక్కలు వేసి పెట్టాడు అన్నమాట. అంటే మనం చూసినంత లెక్క ఆకాశం కనపడుతుంది, శాస్త్రవేత్తలు చూసినంత లెక్క ఆకాశం కనపడుతుంది, కానీ దానికి కూడా ఒక పరిధి అనేది ఉంది. లెక్క వేసి పెట్టాడంట దేవుడు. ఏంటి, ఆకాశాన్ని జానాలతో కొలవడమే? నక్షత్రాలకు లెక్క ఉన్నప్పుడు ఆకాశానికి కూడా లెక్క ఉంది దేవుడి దగ్గర.
సముద్రంలో ఉన్న నీటి పొట్టులు ఎన్ని ఉన్నాయి కూడా దేవుని దగ్గర లెక్క ఉందన్నమాట. ఆ లెక్క కడుతున్నాడు దేవుడు. ఎందుకు వచ్చినప్పటికీ అంటాడు, భూమిలో ఉన్న మన్ను కొలపాత్రలో ఉంచిన వాడు ఎవడు? మట్టిని కొలపాత్ర అంటే తెలుసు కదండి, తక్కిడ అనుకుందాం మన పరిభాషలో, తక్కిడలో వేసి కొలిచి అలా పెట్టాడటండి. ఏవో కిలో ఎక్కువైతే ఏముంటుంది, కేజీ ఎక్కువైంది అనుకోండి, కింద పడిపోతుంది అంతే. ఎక్కడుంది భూమి? శూన్యంలో. కింద పైన ఏమి లేదు తెలుసా అండి? భూమిని దేవుడు శూన్యంలో, చంద్రుని చూడండి బయటికి వెళ్ళి, టేబుల్ మీద ఉందా? టేబుల్ మీద ఉన్నాడు చంద్రుడు? లేడండి. శూన్యంలో అలా నిలబెట్టాడు. ఎంత వెయిట్ పెడితే అక్కడ అక్కడ అది నిలబడుతుందో అంతే బరువు పెట్టాడు. ఒక స్పూన్ ఇంక వేసినా పడిపోతుంది కిందకి. ఏమన్నాడు చూడండి, భూమిలోనున్న మన్ను కొలపాత్రలో ఉంచిన వాడు ఎవడు? ప్రతిది లెక్క. త్రాసులో పర్వతాలని తూచాడట. ఏమండి, త్రాసులో మనం దేన్నైనా తోస్తాం కదా అండి, తూసినప్పుడు అది ఎలా ఉండాలి? ఇలా పడిపోయింది అనుకోండి, ఒకవైపుకి వచ్చేస్తాడు అంటే ఏం చేస్తాడు? యువతలు బరువు వేస్తాడు. మళ్ళీ ఇలా తేలిపోయింది అనుకోండి, మళ్ళీ యువతలు బరువు వేస్తాడు. రెండింటిని యువతలు కేజీ రాయేస్తాడు, యువతలు కందిపప్పు వేస్తాడు, అలా బ్యాలెన్స్ చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడట? ఇక్కడ త్రాసుతో పర్వతాలను తూచాడట, తెక్కిళ్ళు వేస్తూ. ఏ అంత ఖచ్చితంగా ఎందుకు తూయాలి? ఏమండి, పర్వతాలు తూయవలసిన అవసరం, బరువు చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? భూమి బ్యాలెన్స్తో అలా తిరగాలి అంటే ఎక్కడ బరువు ఉండాలో అక్కడ పెట్టాడండి కొండల్ని. అన్ని చోట్ల ఎందుకు లేవనుకున్నారు కొండలు? ప్రతి చోట కొండలు ఎందుకు లేవు? అక్కడక్కడ మాత్రం ఎందుకున్నాయి? అక్కడ పెట్టకపోతే భూమి బ్యాలెన్స్ అవ్వదు. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఎవరెస్ట్ శిఖరం మహా పెద్ద పర్వతాన్ని పెట్టాడు. అక్కడ విశాఖపట్నంలో చిన్ని చిన్ని బొడుగులు లాంటివి ఉంటాయి. అక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ ఎంత ఉండాలి, లేకపోతే బ్యాలెన్స్ అవ్వదు. భూమి తిరుగుతుంది లక్షల కిలోమీటర్ల వేగంతో. ఎంత లెక్క ఉంది ఆలోచించాడు దేవుని పిల్ల. లెక్క చెబుతున్నాడండి దేవుడు. లెక్క చెబుతూ ఒక మంచి లెక్క కూడా దేవుడు చెబుతున్నాడండి. మత్తయి సువార్త 10:30 చాలా జాగ్రత్త చూడండి. ఎవరు ఇప్పటి వరకు పెద్ద పెద్ద లెక్కలు చూశాం కదండి. దేవుడు అంటున్నాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఏంటి తల వెంట్రుకలా? తల వెంట్రుకలు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా ఎవరైనా? దేవుడి గారు సిరి సంపద రావు అంటే తక్కువ ఉన్నవాళ్ళు అడుగుతున్నాను. తల మీద వెంట్రుకలు తక్కువ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారండి? ఏమా పెద్ద పెద్ద జడ ఉన్నవాళ్ళు తల వెంట్రుకలే లెక్క పెట్టాడా? ఏమంటే ఆశ్చర్యంగా లేదా? ఎన్ని ఉన్నాయండి నక్షత్రాలు, ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ లెక్క పెట్టాడట. భూమిలో నీరు ఎంత ఉందో తెలియదు ఎవరికి, భూమి మీద సముద్రాలు, కానీ లెక్క పెట్టాడట. తల మీద లక్షల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి. పట్టించుకోవాల్సిన మనం ఈనాడు ఎన్ని ఎన్ని ఊడిపోతుంటాయి కదా, మనకి బాధ వస్తుంటుంది. ఊడనంతసేపు అసలు జుట్టు గురించి ఆలోచించి ఎదిగిపోయిందని చిరాకు కటింగ్లు కటింగ్ తలకత్రి పెంచుకోవడానికి బాధ మనకి డాడి డబ్బులు ఇవ్వాలని. కానీ మన తల మీద ఉన్న వెంట్రుకలను కూడా దేవుడు లెక్క పెడుతున్నాడట. ఏంటి వెంట్రుకలనే దేవుడు లెక్క పెడుతున్నాడంటే ఏమండి, మనల్ని లెక్కల్లోనికి తీసుకోకుండా ఎలా ఉంటాడు దేవుడు? అవునా, మన తల మీద ఉన్న వెంట్రుకలనే లెక్క పెట్టాడంటే మనల్ని లెక్క పెట్టకుండా ఎలా ఉంటాడు దేవుడు? మన లెక్కలు కూడా చూస్తున్నాడు అన్నమాట ఈ లెక్కనే. అంతే కదా, ఎవరు మాట్లాడుతున్నా? మన లెక్కలు కూడా చూస్తున్నాడు అన్నమాట దేవుడు. మనల్ని కూడా లెక్కల్లోనికి తీసుకుంటున్నాడు. మనం పట్టించుకోము దేవుణ్ణి, మనం లెక్క చేయట్లేదు దేవుణ్ణి, కానీ దేవుడు లెక్క చూస్తున్నాడు ప్రతి విషయాన్ని. దేవుని తెలుగునారా,
లెక్కలు వీడు నిన్నగాక మన్న మొదలుపెట్టాడండి మనిషి. మొట్టమొదట లెక్కలు ప్రారంభించింది దేవుడు. అసలు ఏమండి, ప్రకృతిని లెక్కల ప్రకారం చేశాడు దేవుడు. ఆరవ దినాన లెక్క ప్రకారం మనిషిని పెట్టాడు ప్రకృతిలో. ఆరు అని లెక్క పెట్టి లెక్క కడుతున్నాడు చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము 26 వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనుషులను చేద్దాము అనుకుంటున్నాడండి. 31 వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరు లెక్క పెట్టాడు. ఆరవ దినమాయను, ఆరవ దినములో మనుషులను పుట్టించాడటండి దేవుడు. మిగిలిన 5 దినాల్లో మిగిలిన పనంతటిని చేసుకొచ్చాడు. పని అంతటిని అనుభవించడానికి చిట్ట చివరిన మనిషిని పుట్టించాడు. ఆరు లెక్క పెట్టాడు దేవుడు. దేవుని పిల్లలారా, ఇలా మనిషిని తయారు చేసి ఈ భూమి మీద పెట్టిన దేవుడు మనిషి రాకముందే, మనిషి తల్లి గర్భంలోకి వచ్చినది మొదలుకొని ఏమండి ఏం చేస్తున్నాడో కనుక మనం ఒక్కసారి చూస్తే ఆశ్చర్యపోతాం. మనం చూడొకసారి కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 16 వచనం. నేను పిండముగా ఉన్నప్పుడే నీ కళ్ళు దేవుడా నన్ను చూస్తున్నాయి అంటున్నాడు. పిండం అంటే ఎక్కడ ఉంటుందండి? తల్లి గర్భంలో ఉండేది. అప్పటి నుంచే చూస్తున్నాడట దేవుడు మనల్ని. నేను పిండము, మీరందరూ మీ అమ్మ కడుపులలో తల్లి కడుపులలో మనమందరం ఉండగానే, గర్భంలో ఉండగానే దేవుడు మనల్ని చూశాడట. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా, అంటే అసలు లెక్క మొదలవక ముందే నా లెక్కంతా నా దినములని అంటే నేను ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో, నాకు ఎంత ఆయుష్ ఇచ్చావో, నా దినములన్నీ నీ చెట్ట ఉంది నీ దగ్గర. లెక్కల పుస్తకం రిజిస్టర్ అంటాం మనం, అవునా? నా దినములన్నీ నీ గ్రంథములో రాసుకున్నాడటండి నీ గ్రంథములో. సురేష్ రేపు చచ్చిపోతాడు బహుశా, మరొకడు 60 సంవత్సరాలు, మరొకడు 50 సంవత్సరాలు, మరొకడు 30 సంవత్సరాలు, మరొకడు 100 సంవత్సరాలు. మొదటి ప్రారంభపు మనుషులైతే మెథూషెల 969 సంవత్సరాలు ఆయుష్. ఎప్పుడు రాసుకున్నాడు? ఈడు చచ్చిపోయాడా, ఎప్పుడు చచ్చిపోయాడు అని రాసుకోలేదండి. తల్లి గర్భంలో ఉండగానే అసలు వీడు ఎంత కాలం బ్రతకాలి అనే దానిని తన గ్రంథములో లెక్క రాసుకున్నాడటండి దేవుడు. అంటే మనం రాకముందే లెక్క అనేది ప్రారంభమైపోయింది. అమ్మా వింటున్నావా? మనం రాకముందే లెక్క ప్రారంభమైపోయింది అంటున్నాడు దేవుడు. వచ్చాం ఈ లోకంలోకి, ఏమండి వచ్చాం. వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన మాటను దేవుడు అడుగుతున్నాడు. మనకి ఇది చదివితే మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఏమన్నా అవుతుందో మన వల్ల అసలు అవదాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఏమంటుందంటే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఆయన దృష్టికి అంటే ఆయన కంటికి కనపడనిదంటూ ఏదీ లేదు. వెరీ గుడ్, బాగుంది, ఒప్పుకుంటాం దేవుడు కాబట్టి. మనం ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో, మనము ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లెక్క తేటగా ఉన్నది. ఏంటి మనం ఏదో లెక్క అప్ప చెప్పాలంటున్నాడు? ఏమండి మనం లెక్క అప్ప చెప్పడం ఏంటండి? మనకేమన్నా లెక్క ఇచ్చాడా దేవుడు చేయమని? ఎక్కాలి అప్ప చెప్పరా అంటాం, అంటామా లేదా? అలాగే ఈ లెక్కలు రేపు మీరు చేసుకురండి. బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్లో క్యాషియర్ ఉంటాడు, ఏమా పగలంతా ట్రాన్సాక్షన్స్ చేస్తారు.
సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలి? గబగబైన చుట్టూ జల్లు దూసేసుకుని వెళ్ళిపోతాడు, కుర్తదా? కుదరదు. టోటల్ లెక్క వేసి ఏమండి, ఇదిగో నిన్న మార్నింగ్కి నేను తీసుకున్న ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఈరోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఎంత, వచ్చింది ఎంత, వెళ్ళింది ఎంత, కాబట్టి మిగిలింది ఎంత అని వెళ్ళిపోయేటప్పుడు లెక్క అప్పచెప్పి వెళ్ళవలసి ఉంటుంది. అవునా? అది పని. వెరీ గుడ్. ఇప్పుడు చదవండి. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో అంటున్నాడు. మనము మనుష్యులు, దేవుని పిల్లలు, దేవునికి లెక్కప్ప చెప్పాలి అంటున్నాడు. దేని గురించి లెక్కప్ప చెప్పాలి? అసలు మాకు నువ్వు ఏమి లెక్కిచ్చావని మాకు అప్ప చెప్పడానికి. దేవుడు ఏమి లెక్కిచ్చాడండి? మనకి ఎప్పుడైనా ఎవడైనా చెబితే కదా, మనకి ఎవడైనా చెబితే కదా, ఒరే నీకు ఒక లెక్క ఉందరా, నువ్వు దాన్ని అప్పచెప్పాల్సి ఉంటుందని. దేవుని పిల్లలారా, ఈ వచనం చదువుతుంటే భయం వేస్తుంది. ఏదో ఒక లెక్క ఉంది, ఆ లెక్క చేయాల్సి ఉంది, చివరిలో ఆ లెక్కను అప్పచెప్పవలసి ఉంది. ఏమిటింతకీ ఈ లెక్క? ఏమిటింతకీ లెక్క? ఏమండి మాట్లాడకండి, ఎవరో ఏమిటండి లెక్క? దేవుడు ఆయుష్నిచ్చాడు మనిషికి భూమి మీద, పుట్టించాడు. ఎలా పుట్టించేశాడండి? ఏమి లేకుండా పుట్టించేశాడా? ఏమి లేకుండా పుట్టేసామండి మనం? పుట్టిన వెంటనే మన నోట్లో ఏం పోస్తారు తెలుసా? ఏం పోస్తారు పుట్టిన పిల్లాడికి? ఏమా? ఇంకా ఫస్ట్ ఏం పోస్తారు తెలుసా అండి? నీళ్ళు అండి, మంచి నీళ్లు పోస్తారు మొట్టమొదట నోట్లో. అవునా కదా? తర్వాత తేనె కావచ్చు, తల్లిపాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొదట పోసేది నీరు. అప్పుడు మొదలెట్టామండి తాగటం. ఏంటి నీళ్ళు? చచ్చిన తర్వాత తులసి నీళ్ళు. అవునా? అప్పుడు మొదలు పెట్టినోడు చచ్చేంత వరకు తాగుతానే ఉంటున్నాం. ఎన్ని గ్యాలన్లు తాగావు? ఎన్ని గ్యాలన్లు తాగావు ఇంతవరకు నీరు? నెమ్మదిగా పిసికి దేంతో మొదలెడతాం? ఫారెక్స్. అవునా? సెరిలాక్ పెట్టాం ముందు, ఫారెక్స్ పెట్టాం, తర్వాత నెమ్మదిగా కొంచెం అన్నం పిసికి నెమ్మదిగా పిల్లాడికి పెట్టడం మొదలు పెడతాం. తర్వాత కుంభాలు, కుంభాలు తిని 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 చచ్చేంత వరకు కుంభాలు కుంభాలు కొట్టి చచ్చిపోతాం. చచ్చిన తర్వాత మళ్ళీ ఆడ తిన్నదానితో పిండం అక్కడ పెడతారు. ఎన్ని పిచ్చి, ఎన్ని క్వింటాళ్ళు, ఎన్ని హెక్టార్ల బియ్యం తినేసి ఉంటాం ఆలోచించండి. ఇంతవరకు హెక్టార్ల బియ్యం ఏమన్నా నేను అబద్ధం ఆడుతున్నానా? ఆలోచించండి, మీరు ఆలోచించాలి. దేవుడు లెక్క అప్ప చెప్పాలి అంటున్నాడంటే దేనికి లెక్క అడుగుతాడు? కావాలి మనకి ఏమండి, పొద్దున్న ఒక గంట ట్యాప్ వదిలితేనే మనకేం వసూలు చేస్తారు? మన దగ్గర ఇంటి దగ్గర పన్ను వసూలు చేస్తారు, వాటర్ ట్యాక్స్ అంటాడు. అవునా? కరెంటు సప్లై, ఎందుకు లైట్ వెలగటానికి కరెంటు సప్లై ఇస్తారు మనకి, దానికి ట్యాక్స్ వసూలు చేస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి మనం లైటింగ్ అనుభవిస్తున్నామండి పగలు? ఎంత లైటింగ్ పైగా కళ్ళు పేలిపోయేంత లైటింగ్లు. యూనిట్కి వచ్చి ఒక్క ఫిల్స్ లెక్క కట్టాడు అనుకోండి, యూనిట్కి వచ్చి ఒక్క ఫిల్సే. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఎంత బిల్లు కట్టాల్సి ఉంటుంది సూర్యుడికి? మనం నాకు లెక్క కట్టాలి అంటున్నాడు దేవుడు. ఆలోచించండి, ఎన్ని ఆహార పదార్థాలు, ఎన్ని కూరగాయలు, ఎన్ని మొక్కలు, ఎన్ని చేపలు, ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, ఒక అన్నపు ముద్దలో ఎన్ని గింజలుంటాయి, ఈ గింజలు నీ ప్లేట్లోకి రావడానికి ఎన్ని వరి మొక్కలు కట్టయ్యాయి, లెక్క
లెక్క అడుగుతున్నాడు. ఎవరికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో అంటున్నాడు. ఎవరికి లెక్క అప్ప చెప్పాలి? ఎన్ని తిన్నావురా, ఎన్ని పెట్టానురా, నీకు ఎంత కష్టపడ్డానురా, నా 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 సంపాదన నీకు దోచిపెట్టాను కదరా, ఏంట్రా నీ వల్ల నాకు కలిగిన ఫలితం ప్రయోజనం ఈ రోజున అని ఒక తండ్రి అడుగుతాడు కొడుకుని ఆవేదనతో. లెక్క అడుగుతున్నాడు దేవుడు అంటే అంత సవ్యంగా సాగినప్పుడు లెక్క అడుగుతాడండి ఎవడైనా. ఏదో జరిగింది, ఏదో జరిగింది కాబట్టి నాకు లెక్క చెప్పంటున్నాడు కన్న కొడుకుని. కన్న కొడుకుని ఏమండి లెక్కలు ఎప్పుడు అడుగుతాం మనం? ఏమండి సూర్యగాడు అనే సినిమా చూసుంటారు మీరు, చూసారా? చూడకపోతే కనుక చూడండి, దాసరి నారాయణరావు సూర్యగాడు ప్రతి ఒక్కరు చూడండి. అందులో కొడుకు ఈ తల్లిదండ్రులు కష్టపడి వాడిని చదివిస్తారండి. వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోడు, తల్లికి జబ్బు చేస్తే ఆ తండ్రి కోర్టు కడతాడు, ఎంత అయ్యింది నీ మీద ఖర్చు లెక్క అప్పచెప్పు నాకంటాడు. ఇప్పుడు దేవుడు లెక్క అడుగుతున్నాడంటే ఎక్కడో ఏదో జరిగింది. అసలు ఎందుకు పుట్టించాడు మనిషిని, ఏమి లెక్కిచ్చాడు అని కనుక మనం ఆలోచిస్తానండి. ఏమండి ఒకసారి చూద్దాం, ఎఫ్సిఎల్ రాసిన పత్రిక, ఎఫ్సిఎల్ రాసిన పత్రిక 2:10 ఎఫ్సిఎల్ రాసిన పత్రిక 2:10 మరియు వాటి యందు అమ్మ నా మాటలు కొత్త కూర్చోడం కన్నా అర్థమవుతున్నాయి కదా. ఎందుకంటే ఎవరో ఒక ఆవిడ వచ్చిందంట, 5 వారాల నుంచి నేను వస్తున్నాను, ఒక్క మొక్క కూడా నాకు అర్థం కాలేదన్న, నేనే ఆశ్చర్యపోయిన. సాధారణంగా నా మాటలు అందరికీ అర్థం అవుతాయి, అర్థం కాని వాళ్ళు అంటే ఎవరు ఉంటారు? ఎందుకంటే నేను అన్య భాషలు ఏం మాట్లాడలేదు కదా, తెలుగు భాష మాట్లాడుతున్నాను, వివరంగానే మాట్లాడతాను నాకు తెలిసి. కాస్త కోస్త చదువుకున్నాను, దేవుడు కాస్త కోస్త జ్ఞానం ఇచ్చాడు, భాషనిచ్చాడు, గొంతునిచ్చాడు, నేను మాట్లాడితే అర్థమవుతాయి. 5 వారాలు వచ్చినా ఒక్క మొక్క నాకు అర్థం కాలేదన్న, ఇంకా నేను ఆత్మహత్య చేసుకోవాలనిపించిందండి. నిజమేనండి, నిజమే. ఇంకెంత బతుకు బతికి నేను ఆ మాట అనిపించుకున్నానంటే ఇంత వాక్యం ప్రకటించిన తర్వాత నేను ఇంకా బతుకుంటాం ఎందుకు అనిపించింది నాకు. వెరీ గుడ్. 2:10 ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతున్నాడు దేవుడు, మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన మహానుభావుడు తండ్రి చేసిన పని అయి ఉన్నాము. మనము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి అన్నాడండి. ముందుగా అంటే ఎంత ముందుకు సిద్ధం చేశాడంటే మనం పుట్టక ముందే మనకు అన్నీ సిద్ధం చేసి పెట్టాడటండి. మనం పుట్టక ముందే మనం ఏం పని చేయాలో డిసైడ్ చేశాడు దేవుడు. ఇదిగో నువ్వు ఈ పని, ఏమిటా పని? సత్క్రియలు అన్నాడు. సత్క్రియలు, సత్ అనగా సత్యము, సత్ అనే మాటకు సత్యము అని అర్థము. సత్యము అంటే వాక్యము, మీకు తెలుసు సత్యము అంటే వాక్యము. చూడండి ఏమంటున్నాడు యోహాను సువార్త 17:17 ఒకసారి మీరు గమనించండి దయచేసి, చూడండి అమ్మ ఫాస్ట్గా. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమేనయ్యా సత్యము అన్నాడు. ఈ సత్యం అంటే ఎవరో కాదండి యేసుక్రీస్తు. మనం ఏం చేయాలటండి? సత్క్రియలు, సత్ అనగా సత్యము అనగా వాక్యము అనగా క్రీస్తు అనగా దేవుడు, క్రియలు అంటే పనులు. ఈ సత్క్రియలు చేయటానికి ముందుగా సిద్ధపరిచిన పనులు, దైవ సంబంధమైన పనులు చేయటానికి క్రీస్తు యేసు వలన సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాం. చేశాడు మనల్ని, ఎందుకు? సత్క్రియలు చేయమని పని మనల్ని పుట్టించాడు దేవుడు. సత్క్రియలు చేస్తారు నా పిల్లలు అని చెప్పి మన కాళ్ళు చేతులు ఎక్కడ వంకరలు వెళ్ళిపోతాయో, తల అరికాలు వస్తుందో, మెదడు అరికాలు వెళ్ళిపోతుందో, కాళ్ళు తల మీద వచ్చేస్తాయో అని భయపడి
అలా చూస్తున్నాడండి జాగ్రత్తగా. నీవు పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందే నా కొడుకు ఇన్ని సంవత్సరాలు బ్రతికి తిరిగి నా దగ్గరకు వచ్చేసేయాలి. నేను ఉండలేను నా కొడుకు లేకపోతే అనుకుని మన ఆయుష్ను రాసుకున్నాడటండి దేవుడు. రాసుకుని సత్క్రియలు ఇచ్చాడు కదా, సత్క్రియలు ఇచ్చాడు కదా చేయమని. చూస్తున్నాడండి అసలు ఇడు ఏం చేస్తాడా అని. అంతే కదండి మేనేజర్ పని ఇచ్చాడు అనుకోండి, అక్కడికొచ్చి అలా చూస్తుంటాడు అప్పుడప్పుడు ఇడు చేస్తున్నాడా నాటకం ఆడుతున్నాడా అని. మనం ఏం చేస్తాము, పని చేస్తున్నట్టుగా నాటకం ఆడతాం అనా కదా. అలా చూస్తున్నాడు చూస్తున్నాడటండి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము చూస్తున్నాడటండి. వీడికి పనిచ్చాను కదా, వీడికి పనిచ్చాను కదా, వీడు పని చేస్తున్నాడా లేదా అని చూస్తున్నాడు. మొదటి వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, తెలుసుకుంటున్నావు. నన్ను మనల్లే మనల్ అనండి, ఎవరు దేవుడు పరిశోధిస్తున్నాడట. అది ఎంత భయంకరమైన చూశారండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను ఎందుకు కూర్చుంటున్నానో చెట్టు కింద నీకు తెలుసు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. అంటే మనం కూర్చోవడం కూడా దేవుడు లెక్క కడుతున్నాడు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. మాట కాదండి, మాట మాట కాదు, నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి దేవుడు, లెక్కలు కడుతున్నాడు. అర్థమవుతుందా ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అనుకుంటున్నారు బయటికి? దేవుని లెక్కలతో నీ లెక్క సరిపోయిందా? ఇది ఈరోజు మన పాఠం. లెక్కల గురించి దేవుడు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతుంది మొత్తం బయటికి తీస్తున్నాం. దేవుడు కట్టిన లెక్కలు ఎలా ఉన్నాయని, నాకు తలంపు పుట్టక ముందే అయిపోయింది. నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నావో, అవసరాల కోసం దేవుడి వైపు చూస్తున్నావా, దేవుడిని నిజంగా తెలుసుకుని దేవుని కొరకు బ్రతికి దేవుని దగ్గరికి వెళుతున్నావా, మన మనసులో ఏముందో కనిపెట్టేశాడంట దేవుడు. చాలామంది పైకి భక్తుల్లాగా బైబిల్ పట్టుకెళ్ళిపోతుంటారండి. బైబిల్ పట్టుకెళ్ళిపోతుంది యా, దేవుడికి ఏమైనా లాభమా? ఎవరికోసం? మన కోసం, మన అవసరాల కోసం, మన కన్నీళ్ళు మన బాధల కోసమే కదండి ప్రార్థనలో. అంటే మన మనసులో ఏముంది దేవుడి మీద? దేవుడి పని చేద్దాము. అసలు దేవుడి పని ఏంటి? అసలు ఈ బైబిల్ ఎందుకు ఇచ్చాడు? బైబిల్లో ఏమి రాస్తున్నాయి? మనిషిగా నేను ఈ భూలోకానికి వచ్చాను కదా, అసలు నేను ఏం చెయ్యాలని దేవుడు అనుకుంటున్నాడు? ఇవేమి లేదిక తండ్రి, మీకోసం నన్ను నేనేం చెయ్యాలి మనిషిగా, నేనేం చేయాలని ఎలా అడగా? ఎప్పుడైనా దేవుడిని అడిగారండి మీ ప్రార్థనల్లో ఎవరైనా ఎప్పుడైనా, తండ్రి మీరు నన్ను మనిషిగా పుట్టించారు కదా, మీకోసం నన్ను ఏం చేయమంటారు? ఎప్పుడైనా అడిగారా? గుండెల మీద చేసి చెప్పండి. ఎప్పుడైనా అడిగామండి? వెరీ గుడ్, ఒక్కడు చెప్పాడండి గుండెల మీద చేసుకుని చెప్పడం పట్టుకుని వచ్చారు. అట్లీస్ట్ కనీసం ఒక్కడన్నా ఉన్నాడు చెప్పుకోవడానికి, ఒక్కడు. మరి మిగిలినోళ్ళు అడగలేదన్నమాట. చూసారా? మరి ఏమడుగుతున్నాం మనం? ప్రభువా బ్యాంకులో అప్పు చేశాను, బంగారం పెట్టాను, ఆడు మాట మాటికి ఫోన్ చేస్తున్నాడు, బ్యాంకులో డాక్యుమెంట్లు అన్ని కాలిపోయాయి చెయ్యండి, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడక దగ్గరికి వెళ్ళడం, నా నడకను జాగ్రత్త ఎలా పడుకుంటున్నారు. ఎలా పడుకుంటున్నారో జాగ్రత్త, ఎక్కడ పడుకుంటున్నారో జాగ్రత్త. నా నడక, ఇంకొంచెం మాట్లాడితే బాగోదండి అందుకే కదా, నా నడకను నా పడక. మీరు అర్థం చేసుకోండి ఇంకా,
ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. నా ఫడతను పరిచయం చేశాడంట, అర్థమైపోయింది దేవుడికి ఆల్రెడీ. నా చర్యలు అన్నింటినీ నువ్వు బాగా తెలుసుకుంటున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. పని చేస్తుంటారు అందరూ ఉన్నావు. పని అప్పగించి వెళ్ళిపోవచ్చుగా మేనేజర్, వెళ్ళిపోతాడండి. వెళ్ళ అక్కడ ఇంకొకటిని పెడతాడు, ఎవడో తెలిసేవాడు, సూపర్వైజర్. దేనికి సూపర్వైజరు? నువ్వు పడుకుంటున్నావో ఆడుకుంటున్నావో వాడు చూస్తుంటాడు. నేను 24 అవర్స్ నీ ముందు కూర్చొని అలా చూస్తుంటాడు అంతే. అటెండితే అక్కడికి వస్తాడు, ఇటెండితే ఇక్కడికి వస్తాడు, ఈ బాత్రూమ్కి అంతే ఎంతసేపు ఏంటి అంటాడు. నా ముందును నా వెనుకను మీ దేవుడు ఉన్నాడంటూ చూసుకోండి. మరి నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అన్నాడండి. కట్టేస్తాడండి మొత్తం లెక్క. దేవుని పిల్లలారా ఆలోచించండి, మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో అంటున్నాడు. అంటే ఎంత జాగ్రత్తగా మనల్ని కనిపెడుతున్నాడు, తన లెక్కలతో మన లెక్క కలుస్తుందో లేదో ఎంత చూసుకుంటున్నాడు అన్నది మీరు పరిశీలించండి, ఆలోచించండి ఒక్కసారి. ఎన్ని ఇచ్చాడండి, ఎంత అద్భుతమైన శరీరం ఇచ్చాడండి. ఇందులో ఎముకలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టారు. మనిషికి పడలేదండి, చూసారా లెక్క పెట్టేశారు. లెక్క పెట్టాం లేదా ఎముకలు ఎన్నండి? 200 206 ఎముకలు అంటండి. మనిషి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టారు. మరి ఎముకలు ఎందుకున్నాయి? పళ్ళు ఎందుకున్నాయి? తినటానికి. ఎందుకు తినాలి? బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి? తెలియదండి. ఇక తెలియదండి. దేవుని పిల్లలారా, మనిషి తనకు నచ్చినట్టుగా ప్రతిదీ లెక్కలు కట్టుకున్నాడే తప్పించి దేవుని లెక్కలలోనికి వెళ్ళి ఏనాడు ఆలోచించలేదు. ఈ అవయవాలు, ఈ 2 కళ్ళు, 1 ముక్కు, 2 చెవులు, 1 నాలుక, 2 చేతులు, 2 కాళ్ళు, నీ ఒంట్లో కిడ్నీ, 2 కిడ్నీలు, 1 లివరు, 1 గుండె, పెద్ద పేగు, చిన్న పేగు, ఇన్ని రకాల అవయవాలు లెక్కల కట్టి ఏది ఎక్కడ ఎంత ఉండాలో లెక్క వేసి కరెక్ట్గా అక్కడ ఎందుకు పెట్టాడో తెలుసా? తన లెక్క నువ్వు చేస్తావని. ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని, ఈ మానవ ఆకారాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు మనుషులకు అప్పగించిన సత్క్రియలు అనే పనిని పూర్తి చేస్తావని. నువ్వు చేస్తున్నావో లేదో ప్రతి క్షణము నిన్ను ఆవరించి ఉంచి, నిన్ను ఆవరించి దేవుడు చూసుకుంటున్నాడండి. నిన్ను నడకలు చూస్తున్నాడు. వీడు నా కోసం నడుస్తున్నాడా, వాడి కోసమే నడుస్తున్నాడా? నువ్వు కూర్చోడానికి చూస్తున్నాడు. వీడు నా కోసం కూర్చుంటున్నాడా, వాడి పని కోసం వాడు కూర్చుంటున్నాడా? దేవుడు ఇచ్చిన అవయవాలు ఈరోజు మనం ఎవరి కొరకు ఉపయోగిస్తున్నాం చెప్పండి. లెక్క లెక్క చెప్పండి, నాకు లెక్క చెప్పండి. చేతులు, 2 చేతులు ఎవరి కోసం ఉపయోగిస్తున్నాము? ఎవరి కోసం ఉపయోగిస్తున్నాము ఈ చేతులతో? లెక్క ఎవరి కోసం సంపాదిస్తున్నాము? లెక్క మన కోసమే. దేవుడికి ముష్టి. దేవుడికి ఏమిస్తామండి? ముష్టి. ముష్టి దేవుడికి. అదే మనకైతే లెక్కలు, కాగితాలు, ఒకటి కాదండి కాగితాలు లెక్క పెట్టుకుంటున్నాం మన కోసం. దేవుడికి ఎన్ని కాగితాలు వస్తాయి? ఒకటే. కాగితం ఏడు మెత్తకుంటుందని గట్టిగా బయటకు తీస్తాం. ఏంటది? కాయిన్. దేవుని పిల్లలారా, మనకు వస్తున్న లెక్క ఎంత? దేవుని కొరకు మనం ఇస్తున్న లెక్క ఎంత? దేవుడు మనకిచ్చిన అవయవాల లెక్క ఎంత? దేవుడు మనకిచ్చిన ఆయుష్ లెక్క ఎంత? దేవుడు మనకిచ్చిన జీవితపు లెక్క ఎంత? మనం ఈ లెక్కలలో ఎంత దేవుని కొరకు లెక్క కడుతున్నాము? ఈ శరీరాన్ని ఎంతవరకు దేవుని లెక్కల కోసం ఉపయోగిస్తున్నాం? ఈ కాలితో ఎంతవరకు ఎన్నో అడుగులు నడుచుంటామండి. అలా ఎప్పుడైనా అడుగులు లెక్క పెట్టారా అండి? దేవుడు లెక్క పెడతాడండి. ఏమంటున్నాడు ఇక్కడ? నా నడక అంటున్నాడు. యా ఎందుకు అంత నడక నీకు అవసరం? కనిపెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఎవరి కోసం నడుస్తున్నావు? ఎవరి కోసం నడుస్తున్నావు? ఎలా నీ జీవితంలో ఎన్ని అడుగులు వేసావో ఎప్పుడైనా ఆలోచించావో అంటాడు. అమ్మ వెంటనారా నిద్రపోతున్నారా? మనకి ఎలాంటి ఎక్కువ అనుకుంటు కదా.
ఇష్టం ఉండవు కదా తమ్ముడు అన్న కదా ఇలాంటి చెబితేనే వస్తుంది. ఏంటండి ఇది బైక్ కూర్చోబెట్టి బైబిల్ చెప్తున్నారు మాకు, కూర్చోబెట్టి బైబిల్ చెప్తున్నారేంటి మాకు అనుకుంటున్నారా? తెలుసుకోండి, మీ భవిష్యత్తు చెబుతున్నాను. ప్రపంచంలో ఎక్కడ దొరకదండి అది, మీకు మన సెమినార్లోనే అర్థమై ఉండాలి. నడక ఎవరి గురించి నడుస్తున్నావు? ఎలా నీకు రెండు కాళ్ళు ఇచ్చాను, నీ జీవితంలో నువ్వు ఎన్ని అడుగులు వేసావో ఎప్పుడైనా తెలుసా అని అడుగుతాడు. మనం ఎప్పుడైనా ఎన్ని అడుగులు వేసావు లెక్క అడుగులు ఎవరు లెక్క పెడుతుంటో తెలుసా అండి? అడుగులు ఎవరు లెక్క పెడతారో తెలుసా? గుట్టివాళ్ళు తెలుసా అండి? వాళ్ళు అడుగులను లెక్క పెట్టుకుని వెళతారు. ఎందుకంటే ఎంత దూరంలో ఏదుందో వాడికి తెలియాలి, ఇన్ని అడుగులకి ఎంత వచ్చింది, ఇన్ని అడుగులకి ఎంత ఉంది అని. వాళ్ళేనండి, నీకు కళ్ళు ఇచ్చాను, లెక్క లేనని అడుగులు నువ్వు జీవితంలో వేసావే. నీకోసం నా కోసం ఎన్ని అడుగులు వేశావు, నా కోసం ఎన్ని అడుగులు వేశావని అడుగుతాడండి. ఎంత నడిచావు నా కోసం, నా నడక నా పడక పడుకున్నావండి. పదింటిదాకా లేవై కొరక పెట్టి నా గురించి ఎప్పుడైనా నీ పడకను మానుకున్నావురా? ఎందుకు మానుకుంటాం ప్రభువా? అక్కడికి వెళ్ళి కూడా మేము పడుకుంటాం. ఇక్కడికి వచ్చి చాలామంది చర్చిలకి వెళ్ళి పడుకోవడం అలవాటు కదండి, అందుకే ఇక్కడికి వచ్చి కూడా చాలామంది నేను పడుకునే ఉన్నాను అందుకే. ఎందుకంటే నేను లేపలేదనుకోండి దేవుడు లేపుతాడు. ఎందుకంటే మీ పడకను కనిపెడుతున్నాడు దేవుడు. నా నడకను నా పడకను నువ్వు కనిపెడుతు నువ్వు పరిశీలన. ఇవన్నీ ఆలోచిస్తుంటానండి మనకు అర్థమైపోయింది మనం గట్టిగా బిగించబడి ఉన్నాము దేవుని చేతిలో. కనిపెడుతున్నాడు దేవుడు మనం ఏం చేస్తామా అని. ఒక మంచి లెక్కను నేను మీకు చూపిస్తానండి, అది చూసి మనం ఇక రెండు మూడు వచనాలు చూసుకొని క్లోజ్ చేసుకుందాం. ఈ లెక్క మీరు భరించలేకపోతే నాకు అర్థమైపోయింది. ఒక మంచి లెక్క చూసి మీకు చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు అందరూ వినండి. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను. ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు దేవుడు. అతడు ఒకరిని పిలిచి 5 తలాంతులను ఒకరికి 2, ఒకరికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వనికిచ్చి వెంటనే సాఫరెళ్ళిపోయాను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. లెక్క జరుగుతున్నాడు ఇక్కడ. డబ్బులు ఇచ్చాడు యజమాని, ఇదిగో నేను సాఫరెళ్తున్నాను, ఇదిగో నీకు 5,000 దినారాలు ఇస్తున్నాను, ఇదిగో నీకు 2,000 దినారాలు ఇస్తున్నాను, ఇదిగో నీకు ఒక నీకు మరీ బొర తక్కువ పెదవు కాబట్టి నీకు ఒక 1,000 దినారాలు ఇస్తున్నాను, ఇచ్చి సాఫరెళ్ళి పడేటండి. ఇప్పుడు 5,000 దినారాలు తీసుకున్నవాడు ఏం చేస్తున్నాడట? 16వ వచనం 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. కథ చెబుతున్నాడు అనుకోకండి దేవుడు. ఇది ఎప్పుడైనా చదివారా? ఇది ఎందుకో ఎవరికి అర్థం కాలేదండి. ఎందుకు అమాయకుడే చెప్పాడు అనుకున్నారు యేసుక్రీస్తు గారు? దేవుడు లెక్క చూసుకుంటాడట భవిష్యత్తులో. లెక్క చూసుకున్నా లెక్క చూచుకొని వారి ఎంత పెట్టరని రా. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించావు కదా, అవియో కాక వాటితో మరి 5 తలాంతులు సంపాదించాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియూ కాక మరి 2 తలాంతులు సంపాదించుతున్నాను చెప్పాను. అతడు యజమానుడు, బాలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని ఆనందంలో నువ్వు కూడా పాల్పొందుమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకొనిన వాడు వచ్చి
వచ్చాడైగర్. నువ్వు ఎలాంటి అంటే అయ్యా, నువ్వు విత్తని చోట కోయేవాడవు. నువ్వు ఏ టైప్ అంటే పంట ఎక్కడ పడుతుందండి, పంట ఎక్కడ పడుతుంది, ఎక్కడ విత్తనాలు విత్తామో అక్కడే ఫలాలు వస్తాయి. అవునా కదా? నువ్వు ఎలాంటి అంటే యజమానితో అంటున్నాడు వీడు, నువ్వు విత్తని చోట కోయేవాడవు, చల్లని చోట విత్తనాలు చల్లని చోట పంట కూర్చుకునేవాడవు. అంటే ఎక్కడ చల్లుతాం అక్కడే కదా పంట పండుతుంది. కూర్చుకునేవాడవునైన కఠినుడవని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నువ్వు తీసుకో, తీసుకో నాయన. ఎందుకు వచ్చిన వాడు నువ్వు ఎలాంటి పైగా విత్తని చోట కొయ్యేవాడు అండి. ఏమండి, వాడు బాగా తెలివైనోడు, వాడికిస్తే డబ్బు పాడు చేయడు అనే ఉద్దేశంతో అవి తలాంతులు ఇచ్చాడు. మరొకడు కాస్త పర్వాలేదు అనే ఉద్దేశం అతనికి రెండిచ్చాడు. వీడిలో అంత సామర్థ్యం తక్కువ కాబట్టి తక్కువ ఇచ్చాడు. ఎవరి సామర్థ్యం ప్రకారం వాళ్ళు ఫలితాలు చూపించాలో వద్దా పైకి వీడు అంటున్నాడు. నువ్వు విత్తని చోట కోయేవాడు అన్నాడు. ఏ విత్తలేదా అండి వీడు యజమానుడు? వీడికి ఇచ్చాడుగా, వీడి దగ్గర విత్తాడా లేదా? వీడి దగ్గర విత్తాడు, వాడి దగ్గర విత్తాడు. వాడు ఫలాన్ని తీసుకొచ్చాడు, వీడి ఫలాన్ని తీసుకురాలేదు. ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుంది చదివితే? బాగా చెప్పారు యేసుక్రీస్తు గారు కదా. ఏమర్థమవుతుందండి ఇది? మన గురించే. ఏమిచ్చాడు నీకు? కళ్ళు, చేతులు, కాళ్ళు, నోరు, సమస్తము ఇచ్చాడు. అవునా? అన్నీ ఇచ్చాడు. అన్నిటినీ తీసుకుంటున్నాం దగ్గర, దేవుడి దగ్గర నుంచి. రోగం వచ్చిందనుకోండి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేసి ఇమ్మీడియట్గా నేను ఎక్కడ తరలిస్తారంటే చావు బతుకుల మధ్య ఉండే ఇన్సెంటివ్ కేర్ యూనిట్, ఐసియు, అదేనా, అందులో పెడతారు. నిన్ను వెళ్తా వెళ్తా అక్కడ నీ ముందుకు ఏం పెట్టేస్తారు తెలుసా? ముక్కుకి ఆక్సిజన్ వేసే బిల్ ఎంతో తెలుసా అండి? వేల మీద ఉంటుంది. బయట ఊరికినే దొరుకుతుంది నీకు ఆక్సిజన్. అలా కదా, ఏమి ఇవ్వలేదు చెప్పండి దేవుడు మనిషికి. ఎవరికి తక్కువ చేశాడు, ఎవరికి ఎక్కువ చేశాడు? ప్రతి ఒక్కడికి సమానంగా ఇచ్చాడు. అందరికీ కళ్ళు, అందరికీ అవయవాలు, అందరికీ ముక్కు, అందరికీ చేతులు, అందరికీ కాళ్ళు. వీటన్నిటిని ఇచ్చి ఏం చేయమన్నాడు దేవుడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు నువ్వు నా కోసం పనిచేయాలని చెబితే ఈరోజు ఏం చేస్తున్నారు? దేవుడిచ్చిన ఈ అద్భుతమైన శరీరాన్ని దాచిపెట్టుకుని, దీన్ని పోషించుకుని, దీన్ని అందంగా మలుచుకుని, దేవుని కొరకు ఉపయోగించక ఎలా ఇచ్చాడో అలాగే తిరిగి మళ్ళీ మట్టిలోనికి పంపించేస్తున్నారు. అవునా? అవునా కాదా? ఏం చేస్తున్నావు దేవుని కొరకు చెప్పండి. ఏమి సంపాదించి చూపిస్తున్నావు దేవుని కొరకు? ప్రపంచం నాశనం అవుతుంటే, సమాజం కుళ్ళిపోతుంటే, దేవుని భయం లేక ప్రతి ఒక్కరూ విచ్చలవిడి జీవితాలతో, దుర్మార్గాలతో, హత్యలతో, మారకాండతో, దుర్మార్గాలతో ఉడికిపోతుంటే, ప్రపంచం అంతా మరుగుతుంటే, దేవుడు మహాజ్ఞానమైన బైబిల్ గ్రంథాన్ని మన చేతికిచ్చినప్పుడు ఇందులో దాగి ఉన్న వాస్తవాలను క్రైస్తవునిగా, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళుగా, దేవుని తరపున నిలబడి ప్రపంచాన్ని సంస్కరించడానికి లోకంలోనికి వెళ్ళి చెప్పవలసింది పోయి ఎలా పుట్టామో అలాగే చచ్చిపోతున్నాం, ఎలా బాప్తిస్మం తీసుకున్నామో అలాగే చచ్చిపోతున్నాం. ఏంటి బాప్తిస్మం తీసుకోక ముందు జీవితానికి, తీసుకున్న తర్వాత జీవితానికి ఏంటి తేడా చెప్పండి? ఏం కలిసి వచ్చింది దేవునికి మన వల్ల? ఏమి లేదు. సార్ వింటున్నారా? గల్షెట్ ఆయన వినండి శ్రద్ధగా, వినండి. వినకపోతే మీరు నిజాలు తెలుసుకోలేరు. వినడానికి వచ్చారు ఇక్కడికి. నష్టపోతారండి మీరే. మిమ్మల్ని ప్రేమించి చెబుతున్న మాటలు, నేను మసిపూసి మారేడుకాయ చేయటం లేదు. జరగబోయే భవిష్యత్తును మీకు చెబుతున్నాను. గ్రహించారా అదృష్టవంతులు? మీ చర్చల్లో కూర్చున్నట్టుగానే ఇక్కడ కూడా బద్ధకంతో ఒళ్ళు విరుచుకుంటూ నిద్రపోతున్నారా? మీకేం అర్థం కాదండి. దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు ఒక రోజున. జాగ్రత్త.
నీకు ఆ రోజున వాడు చెప్పాడా లేదని అడుగుతాడు మిమ్మల్ని అందరిని దేవుడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఈ అందమైన దేహముతో ఈ శరీరంతో అద్భుతమైన విచిత్రమైన ఆకారంతో మనం దేవునికి ఏం ఉపయోగపడుతున్నామని చెప్పండి. ఏం చేశాము దేవుని కోసం? ప్రార్థన చేశామా? పాటలు పాడామా? ఆరాధించామా? ఇంతేనా? ఇంకేమైనా చేస్తున్నారా? రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నామా? కాదని నేను అనట్లేదు. ఇదేనా క్రైస్తవ్యం అంటే? ఇంకేం లేదా? చర్చికి వెళ్ళి రావడంతో అయిపోయింది అనుకుంటున్నారా? నీకు డబ్బు కావాలంటే ఉద్యోగం చేయాలి, కష్టపడి పని చేయాలని తెలిసే ఏమండి? చేతిలో డబ్బులు పడాలంటే పగలంతా కష్టపడి పని చేయండి, రావని తెలిసే. మరి దేవుని కోసం ఏం చేస్తున్నామని మీరు పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు? అమ్మ వింటున్నారా? నిద్రపోతున్న వాళ్ళు, ఆవలిస్తున్న వాళ్ళు ఆలోచించండి, న్యాయంగా ఆలోచించండి. మీరు కూడా, మీరు ఎప్పుడు వినుండరండి ఇంత కఠినమైన మాటలు. మీరు వినుండరు నాకు తెలిసి. మీ జీవితాలలో ఎవరు మీకు చెప్పుండరు. నేను చెబుతున్నానమ్మా, శ్రద్ధతో వినండి. మీ మేలు కోరి, మిమ్మల్ని ప్రేమించి, మీరు పరలోకం వెళ్ళాలని ఏకైక ఆలోచనతో ఇదంతా చేస్తున్నాం. దేవుడు బైబిల్లో చెబుతున్న మాటలు ఎంత భయంకరంగా ఉన్నాయో మీరు ఆలోచించండి ఒకసారి. లెక్క అప్ప చెప్పాలి అంటున్నాడు లోకసువార్త. లోకసువార్త 16:2 ఏమంటున్నాడు చూడండి. లోకసువార్త 16:16 2 అతడు వారిని పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమి? ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించును. లెక్క అప్పచెప్పు అంటున్నాడు. మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు యేసుక్రీస్తు గారు. నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పచెప్పు అంటున్నాడు. ఏం చెప్పగలం మనం దేవుని సమానంగా? ఏమండి, ఈ క్షణంలో మన ప్రాణం పోయిందండి, నరకంలో పడిపోతాం. వెళ్ళి అక్కడి నుంచి అడుగుతాం, ప్రభువా ఇదేంటి, మేము బాప్తిస్మం తీసుకున్నాము, మేము గుళ్ళుకెళ్ళి వచ్చాము, ఇదేంటి మమ్మల్ని నరకంతో చేశాం? పిచ్చివాడా, నీ లెక్క తప్పిందిరా. నీకు నేను కొంచెమా ఏమంటారు దాన్ని, బియ్యం కొలిసిదాన్ని ఏమంటారండి, చిన్నదే తవ్వ తవ్వ. ప్రతిరోజు నీకు నీకు నీ బియ్యం కావాలని చెప్పి నేను తవ్వతో నీకు కొలిసేసాను. తవ్వడు బియ్యం, ఒక గెద్దడు పప్పు, ఓ 1/4 కిలో కూరగాయలు, అప్పుడప్పుడు 1/4 కిలో మాంసం, అప్పుడప్పుడు 2 చేపలు. ఇవన్నీ మీకు కావాలని ప్రకృతిలో నేను పెట్టాను నీకోసం. నీ లెక్క సరిపోదని, ఆకలితో మాడతామని, తినడానికి తిండి ఉండదని, సంతోషించడానికి భార్యనిచ్చా, పిల్లలనిచ్చా, నీ బ్రతుకును నేను ఆనందంతో నింపాను కదరా. ఏం చేశావు? వీటన్నిటికీ నాకు లెక్క అప్పచెప్పి ఇప్పుడు అంటాడు. ఎంత సొమ్ము తిన్నావు నాది, ఎంత కష్టాన్ని తినేశావు నాది. ఎవరు సొమ్మండి బియ్యం? మేము కష్టపడి పనిచేసి బియ్యం కొనుక్కుంటున్నాం అనుకుంటున్నారా? ఏమండి, పొరపాట్లు అనుకునేరు కానీ బియ్యం పండవు. దినాలు ఎక్కడ పెట్టుకుంటాం? ఏమండి, పంటలు పండట్లేదు, ధాన్యం పండటం లేదు, దినాలు తింటారా? రూపాయలు తింటారా? ప్రకృతిలో ఏ మొక్క కూడా ఫలించడం లేదు, కూరగాయలు లేవు, ఏం తింటారు? ఏం తింటాం? మన కోసం ప్రకృతిని ఫలింపచేస్తున్నాడు, పంటలను పండింపచేస్తున్నాడు, మన కొరకు ఎన్నో ఆహార వస్తువులను బలి చేస్తున్నాడు. తెగిపోతున్నాయి అవన్నీ, కోసుకుని కదండి తింటామండి. ఎన్ని ఇచ్చాడు, ఎన్ని లెక్కలు చూశాడు, మన కోసం ఎన్ని లెక్కలు వేశాడు మహానుభావుడు. తన లెక్క పూర్తి చెయ్యమని అడుగుతున్నాడండి. దేవుడిచ్చిన లెక్క చెయ్యకుండా మనం ఎంత లెక్క సంపాదించామని లెక్కలు చూసుకుంటూ, ఇంటి దగ్గర ఎంత లెక్క జమ కొడుతుందని లెక్కలు వేసుకుంటూ, ఏ లెక్కలో ఆస్తి కొందాము, ఏ లెక్కలో పొలాలు కొందాము, ఏ లెక్కలో ఇల్లు కడదాము అనుకుంటూ మన జీవితకాలం అంతా మన లెక్కల్లోనే మనం ఉండిపోతే ఎప్పుడు దేవుని లెక్కలను ఈ భూమి మీద చేసేది? నీ తల వెంట్రుకలే లెక్క పెట్టాడు అంటే నువ్వు చేసే ప్రతి పనిని లెక్క కడుతున్నావు అంటున్నాడు దేవుడు. లెక్క అప్పచెప్పమంటాడు ఒక రోజున. ఏం చెబుతాం చెప్పండి సమాధానం? ఏం చెబుతాం మనం సమాధానం? ఒక రాజు ఉన్నాడండి, వాడు పెట్రైపోయాడు,
నేను రాజుని నాకు రాజరికం వచ్చేసింది నాకేంటనుకున్నాడు దేవుణ్ణి లెక్క చేయాల్సిన అవసరం లేదనుకున్నాడండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎంట్ర ఏం మాట్లాడుతున్నాడో చూస్తే గుండె ఆగిపోతుంది మనకు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను, మీరు వినండి. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి అమ్మ తీశారా ఇంకా తిరగేస్తున్నారా. 736 పేజ్ నెంబర్ 736. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. ఏమండి 5వ వచనం 4వ వచనం వారు బంగారు వెండి ఎత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేసిన దేవతలు స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడిలోనే మానవ హస్తపు వేళ్లు కనపడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. మీ అందరికీ తెలిసిన సన్నివేశం ఏంటి, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చెయ్యి కనపడి గోడ మీద ఏదో రాస్తున్నట్టుగా కనపడిందండి. అంతే వీడు గుండె అయిపోయిందండి. దేశంలో ఉన్న మాంత్రికులందరినీ పిలిపించాడు, జ్ఞానులందరినీ పిలిపించాడు. దాని అర్థం ఏంటి చెప్పండి అంటే ఎవడో చెప్పలేకపోతుంటే అప్పుడు దానియేలు అని ఒక వ్యక్తి వెళ్తాడండి. 24వ వచనం కావున 24వ వచనం కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిను వ్రాసిన శాసన మీదనగా మెనే మెనే టికెల్ ఉఫాసీస్ ఈ వాక్య భావమేమనగా మిమే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి కొట్టేశాడు లెక్క దానిని ముగించెను. అంటే చూస్తున్నాడు దేవుడు లెక్కలు. లెక్క ఎలా వచ్చింది? దేవుడు అనుకున్నట్టుగా లెక్క రాలేదు. ఎప్పుడైతే లెక్క తప్పిందో దేవుడు ఏం చేశాడట, ముగించాను ముగించేశాను ఇంకా నేను అంటున్నాడు. దేవుని పిల్లలారా, మరి మనల్ని కూడా లెక్క కడుతున్నాడు కదా. మన లెక్క దేవుడు అనుకున్నట్టుగా వెళుతుందా లేదా ఎప్పుడైనా చూసుకున్నారా? ఇంతవరకు మీ జీవితాలు దేవుని లెక్కలకు అనుగుణంగా ఉన్నాయా? మీకు నచ్చినట్టుగా లెక్కలు వేసుకుంటున్నారా? ఎంత సంపాదించాము, నెలకు ఎంత వస్తుంది, ఇంటికి ఎంత పంపుతున్నాము, ఎంత మిగులుతుంది, ఏం కొందాము, దేవుడికి అసలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు చూసినా ఈ ఆలోచనలేనా, దేవుని లెక్కల గురించిన ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? లెక్క కడుతున్నాను అంటున్నాడు. మళ్ళీ చదవండి, ఎంత అద్భుతమైన ఈ వాక్య భావం ఏదనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములలో లెక్క చూచి దానిని క్లోజ్ చేశాడు, ముగించేశాడు అంటున్నాడు. ముగించేస్తాడంటే దేవుడు అనుకున్నట్టుగా లెక్క రాకపోతే దేవుడు ముగిస్తాడు. జాగ్రత్త, నరకంలో మనం లెక్కలు చూసుకోవాల్సి ఉంటుంది. నరకంలో లెక్కలు చూసుకోవాల్సి ఉంటుందండి మనం అందరం. దేవుని పిల్ల, యేసుక్రీస్తుని చూడండి ఒకసారి. యేసుక్రీస్తుని చూడండి, ఈ భూమి మీదకి వచ్చాడు మా అనుభవం. వచ్చినవాడు వెళ్ళిపోతుండగా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. యోహాన్ సువార్త 17వ అధ్యాయము 4వ వచనం 4వ వచనం చేయుటకు నీవు నాకు అప్పగించిన పని లెక్క. ఏంటిది యేసుక్రీస్తుకి దేవుడు అప్పగించిన పని? ఏంటండి యేసుక్రీస్తుకి దేవుడు అప్పగించిన పని? నా పిల్లలందరూ పాపాలతో మునిగిపోయారు, నేను వాళ్ళను కనుక నరుక్కుంటూ వెళితే భూమి మీద ఒక్కడు కూడా మిగలడు, కాబట్టి నా పిల్లలను చంపుకోవడం నాకు ఇష్టం లేదు. కుమారుడా, యేసుక్రీస్తు వాళ్ళ తరపున నువ్వు చచ్చిపోగలవా వెళ్ళి అని అడిగాడండి. ఇది యేసుక్రీస్తుకి ఇచ్చిన పని. దేవుడు, నేను ఎడతాను తండ్రి, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నేను మీ పిల్లలను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసి అప్పగిస్తాను. నా బ్రతుకు కాలంలో అసలు మీ పని అంటే ఏమిటో ఈ ప్రపంచానికి నేను చూపిస్తాను, మీ కొరకు ఎలా పని చేయాలో. వచ్చాడండి ఈ లోకానికి. ఏమంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని లెక్క, నీవు నాకు ఇచ్చిన లెక్కను సంపూర్ణముగా నెరవేర్చి ఈ భూమి మీద నిన్ను మహిమపరచి తిని.
చేయుటకు నీవు నాకు అప్పగించిన పని ఈ భూమి మీద నేను నెరవేర్చాను తండ్రి అంటున్నాడు. మరి చేయుటకు మనకు కూడా దేవుడు పని అప్పగించాడే, మనకేం పని అప్పగించాడు? సత్క్రియలు, దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుని మహాజ్ఞానాన్ని చెప్పాలి. దేవుడు అంటే ఏంటో తెలియక ప్రజలందరూ నశించిపోతున్నప్పుడు దేవుడిలోనే ఉన్నామని భ్రమలో ప్రజలందరూ మూఢ భక్తిలో చచ్చిపోతున్నప్పుడు నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు బైబిల్లో ఉన్న నిజాలను వాళ్లకు తెలియచేసి వాళ్ళని జాగ్రత్త పరచవద్దా, దేవుని వైపు మళ్లించవద్దా, దేవుని కొరకు బ్రతికించవద్దా? ఏదో ఒకటి చెయ్యాలి కదండి, ఏదో ఒకటి చెయ్యాలి. వద్దా, నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం మా ఇంట్లో ఒక పెద్ద ఆవిడకి జబ్బు చేసినాను. మా పెద్దమ్మ గారు, వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. ఆవిడ పలకరిద్దామని నేను ఫోన్ చేశానండి. పెద్దమ్మ, నీ జీవిత కాలం అంతా డబ్బు సంపాదనలోనే నువ్వు గడిపావు, నువ్వు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, నిన్ను తప్పించటానికి నరకం నుంచి ఒక్క కారణాన్ని చూపించు దేవునికి, ఒక్కటే నిన్ను తప్పిస్తాడు దేవుడు అన్నాను. ఒక్క కారణం, ఇదిగో తండ్రి నేను నీ కోసం ఇది చేయగలిగాను అని ఒక చిన్న కారణం కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఇంతకాలం నీకు నచ్చినట్టు నువ్వు బ్రతిక వాస్తులు సంపాదించావు, డబ్బులు సంపాదించావు, అన్ని అయ్యాయి, ఇవేవి నీతో రావు. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తావో సరైన నిర్ణయం తీసుకో. ఏం చేసావు నీ బ్రతుకంతా దేవుని కోసం? ఏమైనా పని చేసావా? పని లేదండి. ఏమన్నా ఎవరైనా దేవుని కోసం పనిచేస్తున్నావు అండి? ఏం పని చేస్తున్నావు అంటాం వెంటనే. ఏం చేస్తుంటారు మీరు? నేను ఫలానా కంపెనీలో కోఆర్డినేటర్నండి మొల్లాలను, లేదా నేను ఫలానా దాంట్లో ఇంజనీర్నండి, నేను ఫలానా దాంట్లో అదండి, నేను ఫలానా దాంట్లో ఇదండి. మన పనులు మనం చేసుకుంటున్నామే, మరి దేవుని కొరకు పని చేయొద్దా? మనల్ని పుట్టించిన వాడి కొరకు పనేమి లేదనుకో. ఏమండి, క్రైస్తవులకు పని ఉందన్న సంగతి తెలియదండి. అందుకే దేవుడు నీకు ఇచ్చిన పని బాప్తిస్మం తర్వాత క్రైస్తవుడు చేయవలసిన పని ఏమిటని ప్రత్యేకంగా సబ్జెక్ట్ నేను అందులో మాట్లాడడానికి కారణం అదే. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కడికి పని ఉంది ఈ భూమి మీదకి వచ్చిన వాడికి. అది దేవుని మహాజ్ఞానాన్ని ఈ ప్రపంచానికి చెప్పటం, దేవుని మనస్సును తెలియచేసి అనేక మందిని దేవుని వరకు మళ్లించటం, అదే దేవుడు మనకిచ్చిన పని. అందుకే నిన్ను కడిగాడు రక్తంతో, అయితే ఒళ్ళు గవ్వికినాడు దేవుడికి యేసుక్రీస్తుని పంపడానికి. పని లేదనుకుంటున్నారు యేసుక్రీస్తుకి మీకోసం వచ్చి చచ్చిపోవడానికి? ఎందుకు కడిగాడు నిన్ను? డాగుపడ్డ మీ జీవితాన్ని ఎందుకు కడిగాడో తెలుసా? రక్తంతో ఎవడని కడుగుతాడండి? ఎవడ రక్తంతో కడుగుతా, నీళ్ళుతో కడుగుతారా? రక్తంతో కడిగాడండి, రక్తంతో కడిగి నిన్ను పనిలోకి వెళ్ళమన్నాడు, తన పని అప్పగించాడు. ఆ రక్తంతో స్నానం చేసాం, శుభ్రంగా కడిగేసుకున్నాం, ఒళ్ళంతా ఇంట్లో పడుకున్నాం అంతే. కాదండి, దేవుని పిల్లలారా, పనుంది క్రైస్తవులమైన మనం. సమాజాన్ని ఉద్ధరించవలసింది మనమే, గుర్తుంచుకోండి. క్రీస్తు ఎలా ఉద్ధరించాడో, ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని ఎలా బాగు చేశాడో తన మాటలతో. ఆయన మాటలు పెట్టే కదా మనం అందరూ కూర్చున్నాము, అవునా? మనము కూడా అదే మాటలను ఈ ప్రపంచానికి చెప్పాలి, బాగు చెయ్యాలి ఈ ప్రపంచాన్ని మనమే. క్రైస్తవుడే బాగు చెయ్యాలి. వచ్చి చేస్తున్నాను అంటున్నాడు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా ఎలాంటి లోటు లేకుండా ఆ లెక్కను పూర్తి చేసి భూమి మీద లెక్క కింద ఏదో వస్తుంది కదండి, శేషము అంటే ఏంటి, మిగిలింది కదా, ఎవరన్నా గారు అదేనా? చెయ్యగా మిగిలింది అంటే అసంపూర్ణం. అది సంపూర్ణం అంది, శేషం ఎందుకు వస్తుంది? శేషం సున్నా కదా రావాలి. శేషం సున్నా చిందండి యేసుక్రీస్తు లెక్కలో, ఏం మిగలేదు, మొత్తం చేసేసాడు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని, ఈ శరీరంతో ఈ పని చేయడానికి ఒక అందమైన శరీరాన్ని ఇచ్చావు, నాకు నోటికి మాట ఇచ్చావు, చూడడానికి కళ్ళు ఇచ్చావు, చేయడానికి చేతులు ఇచ్చావు, నడవడానికి కాళ్ళు ఇచ్చావు, వాటన్నిటితో నీవు నాకు అప్పగించిన పనిని ఈ భూమి మీద నేను సంపూర్ణంగా లోటు లేకుండా, మినహాయింపు లేకుండా, ఎక్కడా మిగిలిపోకుండా పూర్తి చేసి నిన్ను మహిమపరిచి తన లెక్క తాను పూర్తి చేసుకున్నాడు యేసుక్రీస్తు. పౌలు ఏమంటున్నాడు చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక ముగించుకుందాం, వెళ్ళిపోదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక
నాలుగో అధ్యాయము ఆరవచనం నేను ఇప్పుడే పానార్పణముగా పోయి పడుతున్నాను తిమోతి అంటున్నాడు తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు నేను ఇప్పుడే పానార్పణముగా పోయి పడుచున్నాను నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది లెక్కప్ప చెబుతున్నాడు తిమోతికి తన లెక్క ఎలా జరిగిందో చెబుతున్నాడు తన లెక్క ఎలా ముగించాడో ధైర్యంగా చెప్పుకుంటున్నాడు పౌలు ఏమంటున్నాడు చూడండి నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేని కాబట్టి నా లెక్క నేను సరిగ్గా చేశాను అప్పచెప్పాను కాబట్టే ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఎప్పుడు చెబుతున్నారండి వీళ్ళందరూ యేసుక్రీస్తు ఎప్పుడు చెప్తున్నాడు పని చేసి ఇమ్మంటున్నాడు నా నా స్థానాన్ని నాకు ఇచ్చేసేట పౌలు ఏమంటున్నాడు పని చేసిన తర్వాత చెబుతున్నాడు నా కొరకు ఇక మీదట నీతి కిరీటం ఉంది పని చేశారు కాబట్టి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు దేవునితోటి మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నారు చెప్పండి నేను అబద్ధం ఆడుతున్నాను ఏంటి దేవుడు మనకి ఇచ్చిన పని ఎంతవరకు ఆ పనిని మనం నెరవేర్చగలుగుతున్నాం సువార్త ప్రకటించమన్నాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి ఈ నిజాలు చెప్పండి ప్రపంచానికి ఎందుకో తెలుసా ప్రపంచం తగలబడిపోతుంది స్వార్థాలతో మనిషి దాచుకుంటున్నాడు ప్రతిదాన్ని ఇది శాశ్వతం అనుకుంటున్నాడు ఈ లోకం రక్తపాతంతో మత ఛాందస్వాదంతో ఒకరినొకరు చంపుకుంటున్నాడు అదే జీవితం అనుకుంటున్నారు ఈ లోకంలో ధనవంతుడు కావాలనుకుంటున్నారు ప్రతివాడు కానీ వస్తు వస్తు ఏమి పట్టుకు రాడనే సంగతి వాడికి తెలియదు ఈ మాటలు వెళ్ళి నేను చెప్పండి మునిగిపోతున్న ప్రపంచాన్ని పైకి తేల్చండి అంటున్నాడు అందుకే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఎందుకు ప్రకటించమన్నాడు క్రైస్తవులకు ఈ రోజుకి అర్థం కాలేదండి దేవుని పిల్లలారా సువార్త అవసరంతో ఉంది ఈ ప్రపంచానికి కొళ్ళుతో నశించిపోతున్న రక్తమొడుతున్న ఈ ప్రపంచానికి క్రీస్తు మాటలు అవసరం మనం అవసరం అండి ఈ ప్రపంచానికి మనం అవసరం మన ప్రార్థనలు ఈ ప్రపంచాన్ని కాపాడలేవు ఉపవాస ప్రార్థనలు మనుషులను మార్చలేవు ఈ ఉపవాస ప్రార్థన చేయొచ్చు కదా పనులకి ఎందుకు వెళ్తున్నారు డ్యూటీలకు ఎందుకు వెళ్తున్నారు ఇంట్లోకి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తే మీకు జీతాలు రావాలి కదా డ్యూటీలకు ఎందుకు వెళ్తున్నారు చెప్పండి ఎందుకు వెళ్తున్నారు డ్యూటీలకి పనికి వెళ్ళకండి రేపు నుంచి మీరు పనులు మానేసేయండి పనులు మానేసేసి కూర్చొని ప్రార్థనలు మొదలు పెట్టండి నాకు జీతం కావాలని వచ్చి తీరాలి జీతం పని చెయ్యందే జీతం రాదనే సంగతి మనకు తెలుసే పని చేయకుండా పరలోకం ఎలా వస్తుంది దేవుని పిల్లలారా ప్రార్థనలతో అది సాధ్యమయ్యేది కాదండి అలాని ప్రార్థన తప్పని అనట్లేదు ఆలోచించండి ప్రతి విషయాన్ని మీరందరూ తెలివైన వాళ్ళు ఆలోచించండి మనం లెక్క అప్పచెప్పవలసి ఉన్నది ఒకసారి చూడండి మళ్ళీ చూసి ముందు హెబ్రీయుల రాసిన పత్రిక 4:13 వచ్చినాం హెబ్రీయుల రాసిన పత్రిక 4:13 వచ్చినాం ఫాస్ట్గా దేవుని దృష్టికి కనబడని సృష్టం అంటూ ఏదీ లేదు మనము ఎవరికి లెక్క అప్ప చెప్పవలెనో ఆ దేవుని కన్నులకు సమస్తము కనపడుతుంది నీ గురించి ఒక లెక్క వేసుకున్నాడు దేవుడు మీ అందరి గురించి లెక్కలున్నాయి దేవుని దగ్గర దేవుడు వేసుకున్న లెక్క ప్రకారం మీరు బ్రతికి ఆ లెక్కను చేసి లెక్కను దేవునికి అప్పచెప్పుతారా దేవుని లెక్కతో మీ లెక్కను సరిపెట్టలేక దేవుని చేత కొట్టివేయించుకుంటారా లెక్కను మీరే నిర్ణయించుకోండి చూసుకోండి దేవుని లెక్కలతో మీ లెక్క సరిపోతుందో లేదో చూసుకోండి జాగ్రత్తగా కడుచుకోండి పలవకముందు మాకు అందండి మీ పిల్లలకు మీ లెక్కలు తెలియజేశాను తమకంటూ ఒక లెక్క ఉందని మీరు ప్రతి విషయాన్ని లెక్క కడుతున్నారని మా మాటలను మా చేతలను మా నడకను మా పడకను మీరు లెక్కలోనికి తీసుకుంటున్నారని ఎవరికి తెలియదు తండ్రి ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారో మిమ్మల్ని లెక్కలోంచి తీసేశారు తండ్రి మీ పిల్లలకు వివరించాను మీ లెక్కలన్నీ వారి గురించి మీరు వేసిన లెక్క ప్రకారం వాళ్ళు చేస్తారు
తమకు నచ్చిన లెక్కలు వాళ్ళు వేసుకుంటారు అన్నది మీకు తెలియాలి, వారికి తెలియాలి. నా బాధ్యతను నేను నిర్వర్తించాను. మీ పిల్లల మనసులకు బాధ కలిగిన ఉన్న విషయాన్ని, బైబిల్లో మీరు దాచిపెట్టిన విషయాన్ని నేను వివరించి చెప్పాను తండ్రి. ఆలోచించుకుని మనస్సును మీ పిల్లలకు ప్రసాదించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. మోసంలో చిక్కుకోకుండా మీ కొరకు కష్టపడి పనిచేసి ఆనందంగా మీ దగ్గరకు చేరుకునే మహాభాగ్యాన్ని మీరు ఇక్కడున్న మీ పిల్లలందరికీ ప్రసాదించండి. నా దేవ, వాక్యం దొరకక వెలవెల్లాడుతున్న పిల్లలు వాక్యం వినాలి అనే ఆసక్తితో ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. వారికి అందరికీ మీ మహాజ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. మీ ఆలోచనల ప్రకారం బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నా ప్రభు. మీ పిల్లలందరూ ఇళ్లకు వెళుతూ ఉండగా క్షేమంగా వారిని తీసుకువెళ్ళండి. ఈ నిజాలు తెలియక ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎంతోమంది నశించిపోతున్నారు. తమకంటూ ఒక పనుందనే సంగతి తెలియక తండ్రి అమాయకులైన మీ పిల్లలందరూ బ్రతికి చనిపోతున్నారు. వారందరికీ మీ నిజాలు, మీ మాటలు, మీ మనస్సు, మీ తలంపులు తెలియచేయాలనే ఉద్దేశంతోనే మీ సహకారంతో మేము ఈ పనులన్నింటినీ చేసుకుంటూ వెళ్తాం. విన్న విషయాన్ని మీ పిల్లలు విడిచిపెట్టి మరిచిపోయి తమ్మును తాము మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించగలిగే భాగ్యాన్ని మీ పిల్లలందరికీ ప్రసాదించండి. క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం కాదు.